గతంలో నేను ఒక రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీలో విలీనమైన తర్వాత ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం, ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునే నాయకత్వం లేకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం జరిగింది. గతంలో కూడా నేను అంతకుముందు చెప్పాను, ఇది మనం 4 గోడల మధ్యన ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కూడా రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందువల్లనే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా సరే టీఆర్ఎస్ పార్టీ మీద ఈరోజు మనం అధికారంలోకి 2వ సారి రాలేకపోయినామని చెప్పేసి అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఏమని చెప్పినాను, రాబోయే రోజుల్లో బీజేపీ ఆల్టర్నేట్ కాబోతుంది టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ జాతీయ నాయకత్వం బలహీనపడింది. సరి అయిన సమయంలో రాష్ట్ర నాయకత్వం విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రోడ్డున పడ్డరు. కార్యకర్తలు బలంగా ఉన్నారు, పార్టీ బలంగా ఉంది, కానీ నాయకత్వం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం జరిగింది పార్టీకి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మీ అందరికీ తెలుసు, నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి. షోకాజ్ నోటీస్కు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. నేను బీజేపీ నాయకత్వాన్ని మోడీ గారిని మెచ్చుకున్నందుకు, దేశ ప్రజలందరూ కూడా మోడీ గారి వైపు బీజేపీ వైపు చూస్తున్నందుకు అని చెప్పి నా మీద క్రమశిక్షణలో భాగంగా నాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డాను నేను కూడా. కాకపోతే కొన్ని నిర్ణయాలు మీరు సమయంలో తీసుకోలేకపోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పడం జరిగింది. దాని మీద ఇటువంటి నాకు ఇప్పటి వరకు రిప్లై రాలేదు, వాళ్ళు క్రమశిక్షణ చర్య కూడా నా మీద తీసుకోలేదు. అందులో భాగంగానే మన మునుగోడు నియోజకవర్గంలో చండూరులో పోయినప్పుడు విలేకరులన్న ప్రశ్నలకు కూడా చాలా క్లియర్గా సమాధానం చెప్పడం జరిగింది. కానీ ఎవరో మిస్అండర్స్టాండింగ్ వల్ల నాకు విలేకరులు కొందరు నేను యూటర్న్ తీసుకున్నాను అన్నారు. అంటే యూటర్న్ అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన, నేనేదో మాట్లాడిన దానికి వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చినంత మాత్రాన నేను కాంగ్రెస్ పార్టీ నేను వదిలిపెట్టి పోలేదు ఇంకా. కాబట్టి రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేను నిర్ణయం తీసుకుంటా. మీ అందరికీ నేను ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యంగా ఉన్నా, స్వయంగా ఉన్నా, బీజేపీలో సమయం వచ్చినప్పుడు తప్పకుండా బీజేపీ ఆహ్వానం బలుకుతుంది. ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నేను కూడా ఒకటికి 2 సార్లు చెప్పిన బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందన్న విషయంలో నేను వెనుకకు పోవడం లేదు. ఆ విషయాన్ని మళ్ళొకసారి కూడా చెప్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.